పేషెంట్స్ లో ఒక గ్రూపు, ఏమీ వాడకుండా చేసిన ఒక గ్రూపు, చివరికి కాంప్లికేషన్స్ బీపీకి మందులు వాడిన గ్రూపులో ఎక్కువ ఉంటున్నాయి. అదొకటి. ఇంకొకటి, ఈ పీసీఓడి ప్రాబ్లం. కొన్ని వేల మంది సోదరీమణులు ఈ పీసీఓడితో పిల్లలు లేక నానా తిప్పలు పడి కొన్ని లక్షల రూపాయలు వదిలించుకుంటున్నారు. వాళ్ళందరికీ చాలా సింపుల్ సొల్యూషన్, ఈ వెయిట్ తగ్గితే. సో ఇవన్నీ మన వైద్య మిత్రులు కూడా ఆలోచించి వాళ్ళ దగ్గరకు వచ్చే పేషెంట్స్ని ఇంకా ఎడ్యుకేట్ చేసేసి మన వైద్య వృత్తికి కొద్దిగా న్యాయం చేయాలని కోరుతూ, నాకు ఏ అవకాశం ఇచ్చినందుకు అందరికీ నమస్కారం చేసుకుంటూ వీరమధ్యన రామకృష్ణ గారిని మనసారా అభినందిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. మీ పెద్ద మనసుకి పాదవందనం సార్. సార్ మీరా నిజంగా చూడండి సార్, సార్ నిజంగా ఎంత అద్భుతమైన విషయం. ఆయన ఒక డాక్టర్ అయి ఉండి మిగతా వాళ్ళందరూ అంటే నిజానికి ఏమవుతుందంటేనండి, చాలా మంది ముందు రెడీగా ఉన్నారండి, ఎందుకంటే చేసి అనుభవించారు ఫలితాన్ని. కానీ ఏం చేస్తారంటే ఉండండి సార్, ఒక విషయం ప్రెషర్ చేయటం వాళ్ళ మీద దాడి చేయటం మిగిలిన కమ్యూనిటీ. ఆయన చేస్తాడు సార్, నువ్వేంటి, నువ్వు డాక్టర్ ఏంటి అని విపరీతం ప్రెషర్ చేస్తారండి. నాకు అనుకూలంగా మాట్లాడటానికి వచ్చి డాక్టర్ ముందుకు వెళ్ళకపోతే వాళ్ళు ఎదురైన అదే అన్నారండి. నేను 10 కిలోలు తగ్గి డాక్టర్ గారు చెప్పినట్టు ఓ డాక్టర్ గారు ఉన్నారు, ఆయన 13 కిలోలు తగ్గారు, 26 కిలోలు వైఫ్ తగ్గింది ఆవిడ. అసలు రోగాలు ప్రాబ్లమ్స్ అన్నీ పోయినాయి. ఆయన రోజు 12 సర్జరీలు చేస్తే ప్రతి సర్జరీకి పావు గడ్డ కూర్చునేవాళ్ళు. పొద్దునుంచి సాయంత్రం వరకు మీరు చెప్పినట్లేనండి, వెంకటరమణ గారు ట్రస్ట్ హాస్పిటల్ వెంకటరమణ గారు, డాక్టర్ వెంకటరమణ గోల్డ్ మెడలిస్ట్ ఆయన, పొద్దునుంచి సాయంత్రం వరకు అలా నిలబడే ఉన్నాను, ఇప్పటికీ నిలబడే ఉన్నాను, ఇంటికి వచ్చినా నిలబడే ఉన్నాను. నా శక్తి అంత పెరిగింది అంటే నాకు కనిపించి చెప్పండి ఎలా ఉంటాను నేను. అలా ప్రెషర్స్ ఉన్నాయండి, కానీ లెక్క చేయకుండా వచ్చారు. ఒక డాక్టర్ జగన్మోహన్ రావు గారు నాగార్జున హాస్పిటల్ అయితే ఆయన భార్య డాక్టర్ లక్ష్మి గారు అండి, 1 కిలోమీటర్ నేను నడవలేకపోయేదాన్ని యాక్సిడెంట్ అయ్యి రామకృష్ణ గారి విధానం పోలం అంటే నేను కిలోమీటర్లు ఇష్టంగా నడుస్తున్నాను. కేవలం ఇదని పెద్ద మనసుతో హాస్పిటల్ ప్రిన్సెస్లో పెట్టారండి, కార్పొరేట్ హాస్పిటల్ ప్రిన్సెస్లో చాలా గొప్ప మనుషులు. అలానే డాక్టర్ గోపాల శివనారాయణ గారు అనేక మంది ముందుకు వచ్చారు. సోమరాజు గారు లాంటి వాళ్ళైతే మన కేర్లో కొబ్బరి నూనె లాంటి మా మందు షాపులోనే దొరికారండి, రామకృష్ణ గారు చెప్పి ఆయన చెప్తున్నారు. అనేక మంది సపోర్ట్ చేస్తున్నారు సార్, మీలాగా మీకు పాదాభందనం సార్. డాక్టర్ గారికి ఒక్కసారి మనకి సపోర్ట్ ద్వారా కొత్త చెప్పి చెప్తాం, ఎందుకంటే నేను నా ఓటాలు రావటం వేరండి, ఆయన రావటం వేరు. ఆయన రావటం వల్ల నిజంగా ఆయన పెద్ద మనిషి నిదర్శనం. హ్యాట్స్ ఆఫ్ సార్. వైద్య మిత్రులకి ఇంకొక చిన్న సూచన, జేసన్ ఫంగ్ అనే ఆయన రాసిన ఒబిసిటీ కోడ్, డయాబెటిక్ కోడ్, సీక్రెట్స్ ఆఫ్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనే బుక్స్ వీలైతే అవైలబుల్గా ఉన్నాయి ఇంటర్నెట్లో, కొద్దిగా చదవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. నిజానికి ఏం లేదు సార్, ఇది ఎక్కడా నేను చెప్పలేదు, నాది ప్రోగ్రామ్ అని. అక్కడ ఉండేది ఏంటంటే కాన్సెప్ట్స్ ఉంటాయి, దాన్ని మనం చక్కగా మన భాషలో అండి కొంచెం చదువు. ఏంటంటే ఇంటర్నెట్లో ఉండే భాష అది ప్రజల భాష కాదు, ప్రజలకు అసలు అర్థం కాదు అది, ఆ ఉండే పదాలు ఏమీ అర్థం కావు. చక్కగా మన తెలుగులో మనాలకు తీసుకొచ్చి మన నాటు భాషలో మన ములక్కాయలు మన ఇదని మన భాష మనం మాట్లాడాలి తప్ప అర్థం కాదు. ఈ ప్రోగ్రామ్ 100 సంవత్సరాల నుంచి ఉంది. నిజానికి జేసన్ ఫంగర్ బిగిన్ కాల, జేసన్ ఫంగర్ అనే కెనడా నెఫ్రాలజిస్ట్ విస్తృత ప్రాచుర్యం కల్పించారు, అద్భుతమైన పరిశోధనలు చేశారు, దాన్ని ప్రజలకు అందనీయకుండా తొక్కేసే ప్రయత్నం జరిగినాయి. అంతేందుకు డాక్టర్ గారు తెలుసు, అమెరికాను మనాలన్నింటి గొంతుంచుకుంటారు. ఇప్పుడు హెచ్పీ ఏవర్సి ఎన్నాళ్ళు 6 లోపు ఉంటే డయాబెటిక్ అన్నారు డాక్టర్ గారు, ప్రీ డయాబెటిక్ అన్నారు. అది ఎప్పుడు ఎప్పుడు మాట అంటే ఒక 15 రోజులు 20 నాళ్ళ క్రితం మాట. ఇప్పుడు అమెరికాలో గైడ్లైన్స్ మారి 8 ఉన్న లోపు కూడా డయాబెటిక్ కాదు అని చెప్పాల్సి పరిస్థితి వచ్చింది అంటున్నారు. దానికి మన ఇండియన్ డయాబెటిక్ ఇక్కడ ఒప్పుకోవట్లేదు కాబట్టి మన ఇండియాలో లేదంటున్నారు. కానీ మరి గైడ్లైన్స్ ఎలా మారిపోయిన ఆలోచించండి, ఒకప్పుడు 250 లోపు ఉన్నాళ్ళు షుగర్ లేదని చెప్తే లోపున్నాళ్ళు, ఇప్పుడు 110 లోపు 90కి వచ్చిన షుగర్కి వచ్చారంటే పరిస్థితి అది దాటితే ఉండంటే ఇవన్నీ కొన్ని మాయాజాలాలు జరుగుతూ ఉంటాయి, మార్కెటింగ్ మాయాజాలాలు. సో ఎవరూ పేషెంట్ కాదు ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. సారు అధ్యయనం చేసినా చెప్పారు, ఆయన సబ్జెక్ట్ బేసికల్గా అది అద్భుతం, అది నేను చెప్పేది అదే. ఒక విధానం ఉంది సిద్ధాంతం, ప్రూవ్డ్ సబ్జెక్ట్ అండి, ఎవరో చెప్పినట్టు ప్రూవ్ కాదు కాదు. అందుకనే వాళ్ళ ప్రజల్లోకి ఎంత తెలియదండి. డాక్టర్ గారు నేను అదే చేశానండి, నాకు ఆ చిన్న పాయింట్ అర్థమైన తర్వాత అంటే మీకు పరిమితం ఉండొచ్చు కానీ నాకు ప్రపంచాలు ఉండక వీల్లేదు అనిపించిందండి. నేను చూశాను చిన్న మీరు అందులో నాకంటే ఎక్కువ చూస్తారు, పేదవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఎంత నలిగిపోతున్నారు మీరు, ప్రతి కుటుంబం మీరు చూస్తున్నారు. ఇవాళ రోగం లేని సమాజం ఎంత అద్భుతంగా ఉండదు చూడండి సార్, ఎంత అద్భుతంగా ఉంటుంది. హాస్పిటల్ చుట్టూ తిరిగి ఇంకోటి నిజంగా మీరు హాస్పిటల్ చేయొచ్చు కానీ ఎంత సఫర్ అవుతున్నారండి, ఆ మందులతో గొల్లైపోతున్నారు సార్. ఉదాహరణకి స్టాటిన్ డ్రగ్ ఉంది, ఒళ్ళు గొల్లైపోతారు సార్. ఇక్కడే మీరు చూపిస్తారు సార్, మీరు యాజ్ ఏ డాక్టర్గా 1260 కొలెస్ట్రాల్ వాసుగారని ఉన్నారు ఆయన, 1260. 6 రోజులు ఈ ప్రోగ్రామ్ చేస్తే 210కి వచ్చిందండి, 210కి వచ్చింది ట్రైగ్లైజరేట్స్.
హెచ్ఎల్ ఎల్డీఎల్ హెచ్ఎల్ పెరిగింది, ఎల్డీఎల్ పడిపోయింది. మీరే ఉదాహరణ, మీలాగే అనేక మంది. మన నెయ్యేసుకుంటే పెరుగుతుందని వాళ్ళందరూ ఎన్నాళ్ళు చెప్పాల్సిన వాళ్ళు ఏం చెప్తామండి? నిన్నగాక మొన్న కూడా డాక్టర్ గారు, ఇప్పుడు మీరు ఇంత అధ్యయనంగా చెప్పారు, నెయ్యేసుకుంటే ఫ్యాట్ తింటే రాలేదు, నా హెచ్ఎల్ పెరిగింది, ఎల్డీఎల్ తగ్గింది, మీరు ట్రైగ్లైసరైడ్స్ అన్ని కంట్రోల్కి వచ్చినాయి మీరు చెప్పారు. వాళ్ళు ఇంకా ప్రజల చెవులు ఎలా పూలెట్టాలని చూస్తారంటే, కొంతమంది మీరు ఫ్యాట్ వేసుకుని గుండె దెబ్బలు అవుతాయా రామకృష్ణ గారు ఫ్యాట్ వేసుకుంటే అని చెప్తున్నారంటే, సమాఖ్య పేరుతో నేను కౌంటర్ గట్టిగా ఇస్తున్నానంటే అందుకే ఇవ్వాల్సి వస్తుందండి. మీలా కాదు, మీలా ఉండే 90% డాక్టర్స్ అందరికీ నేను పాద నమస్కారం ఎప్పుడు చేస్తానండి. ఒకళ్ళిద్దరు ఉండి కెలికి టోటల్గా అసలు కమ్యూనిటీకే చెడ్డ పేరు తెచ్చే పరిస్థితి వేస్తున్నారు. నాకు కూడా కౌంటర్ చేయక తప్పని పరిస్థితి అవుతుందండి. నిజానికి డాక్టర్స్ చిన్న ఆయనైనా వాళ్ళు తెలుసో తెలియక మాట్లాడినా కౌంటర్ వేసే ఉద్దేశం నాకు ఉండదండి. నేను చాలా గౌరవిస్తాను. ఎందుకు నా పరిస్థితి వస్తుందంటే, వెళ్ళాలని భయపెట్టారనుకోండి, నేను ఇంత చెప్పిన దానికంటే ఒక ఆయన బెదిరేసే దానికి ఎక్కువ వేలు వచ్చేస్తుంది. అమ్మో ఆ డాక్టర్ గారు వద్దన్నారంట, దానికి నా నుంచి సమాధానం బలంగా లేకపోతే అది ప్రజలకు నిజమైన ఫీలింగ్ వస్తుంది. కాబట్టి నేను స్ట్రాంగ్ కౌంటర్స్ ఒక తప్పని పరిస్థితి వస్తాయి నా కొద్ది మందికి. అది డాక్టర్ గారు, నేను జనరల్ కమ్యూనిటీ అన్నట్టు కాదు, అతి కొద్ది మంది ముందుకు రారు, మళ్ళీ రెండే డిస్కషన్ కంటే రారు. టీవీ ఛానల్ నన్ను ఇంటర్వ్యూ పిలుస్తే నేను ఒకటే అడుగుతున్నానండి, ఇక రామకృష్ణ రాడు టీవీ ఛానల్కి, రాడు, ఏదైనా అడిగితే జనం డౌట్లు తీర్చడం కోసం వస్తాడు. డాక్టర్లు కనుక మాట్లాడాల్సి వస్తే ఊరికి తొట్టిగా ఎవరు ఆ స్పోర్ట్స్ కాలు పెడిగిన వాళ్ళని, ఈ న్యూట్రిషన్ పేరు తెలియని వాళ్ళని ఇట్టంటే వేసి రావద్దు. ఒక కార్డియాలజిస్ట్, ఒక నెఫ్రాలజిస్ట్, లేదా ఒక పెద్ద ఏదన్నా సమ్ ఫిజిషియన్, క్వాలిఫైడ్ వాళ్ళు తీసుకుని రండి ముగ్గురిని. ఈ సిద్ధాంతాన్ని అపోజ్ చేసేవాడిని, ఈ సిద్ధాంతాన్ని అనుకూలించే గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్లతో, క్వాలిఫైడ్ హై ఎండ్ డాక్టర్తో నేను వస్తా. బయోకెమిస్ట్ కూర్చోబెడతాం, బేసికల్గా సబ్జెక్ట్ వాడదు డాక్టర్లు కాదు, బయోకెమిస్ట్రీ. మీరు అన్నారు బయోకెమిస్ట్రీ బుక్ తిరగేశానని, అంటే ఈ సబ్జెక్ట్ బయోకెమిస్ట్రీ బాడీ మెటబాలిజం సంబంధించింది, వాళ్ళనే కూర్చోబెడతాం, ఒక మంచి చర్చ చేద్దాం ప్రజల ముందుకి. ఏది మంచి అది ముందు అందించామనుకోండి, ప్రజలకు క్లారిటీ వచ్చేస్తుంది కదా, ప్రజలకు మేలు జరుగుతుంది కదా. రమ్మనంటే ఛానల్లో కాళ్ళలా పడుతున్నారు పాపం అందరినీ, రావయ్య బాబు మొన్న ఏదో పేపర్లో రామకృష్ణ గారిని తిట్టావు కదా ముందుకు చెప్పండి, నేరాను. ఇది సమాధానం, ఒక్కరు కూడా దొరకట్లా. అందుకనే నా డిస్కషన్ ఈ మధ్య రాని కారణం అదే. నేను కూడా హాయిగా ఉందా, మనందరూ జనాలు చెప్పొచ్చు నేను ఊరుకున్నాను ఎందులేని. ఇది డాక్టర్ గారు మీ సంస్కారానికి నా పాదాభివందనం సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీకు ఇందాక నాన్ వెజ్లో ఏదైనా మ్యారినేషన్ చేసుకుంటానండి అని చెప్పాను. చింతపండు వాడద్దు, నిమ్మకాయ మాత్రం వాడండి. పీతలు లాంటివి తినాల్సి వస్తే మీరు పులుసు తినద్దు, ముక్కలు మాత్రమే తినండి. అలానే ఒకవేళ బయటకు వెళ్ళి మీరు తినక తప్పని పరిస్థితి వస్తే, నాన్ వెజ్ తినేవాళ్ళు 4 ఐటమ్స్ మీరు బయట తినచ్చు మంచి హోటల్లో. అది తండూరి చికెన్, కలర్ లేకుండా తండూరి చికెన్. రెండోది చికెన్ కబాబ్, కలర్ లేకుండా. మూడోది చికెన్ టిక్కా, కలర్ లేకుండా. నాలుగోది గ్రిల్డ్ చికెన్, కలర్ లేకుండా. సాధ్యమంత వరకు బయట తినద్దు. తప్పదనుకుంటే తింటే ఈ 4 మాత్రం అలౌడ్. అలానే చైనీస్ ఐటమ్స్ కానీ ఫ్రై, మన తర్వాత ఇప్పుడు ఫ్యూచర్లో కూడా మిగిలినవి వాడద్దు. ఎందుకంటే దాంట్లో కోటింగ్స్ ఉంటాయి, ప్లస్ అజినమోటో అన్నిటికంటే ప్రమాదకరమైంది. గుట్కా ఏ రకంగా మనిషి ఆరోగ్యానికి హాని చేస్తుందో అజినమోటో టేస్టింగ్ సాల్ట్ అనేది అలా హాని చేస్తుంది. మన బజార్ చివరి ఉండే తోపుడు బండి దగ్గర నుంచి 5-స్టార్ హోటల్ వరకు కూడా అజినమోటో లేకుండా వేయట్లేదు. అది ప్రజల ఆరోగ్యాన్ని గొల్ల చేస్తుంది. ఎక్కువగా మన పిల్లలు ఎగబడి హోటల్లో తింటే రేపు వాళ్ళకి క్యాన్సర్లు రావడం ఖాయం. తర్వాత ఏడ్చే కంటే మనం ఇప్పటి నుంచి మేల్కోండి. ఎప్పుడన్నా ఒకటంటే పర్లేదు, కానీ అజినమోటో ఐటమ్స్ అసలు తీసుకోవద్దు. అలానే నాన్ వెజ్లో అత్యంత ముఖ్యమైన, అత్యంత బలమైన ఐటమ్ ఇంకోటి ఉందండి, చాలా చాలా మంచిది ఈ ప్రోగ్రామ్కి, చాలా మంచిది. అది మటన్ బోన్స్ సూప్. ఇన్నాళ్ళు మీరు పెట్టినట్టు కాకుండా నేను చెప్పిన ప్రాసెస్లో చేయండి మీరు మటన్ బోన్స్ సూప్. ఎలా అంటే, ముక్కలు కండ లేకుండా ఓన్లీ బోన్స్ తీసుకోండి, మళ్ళీ కండ రాకూడదండి. బోన్స్ మాత్రమే తీసుకుని 1 కిలో బోన్స్ తీసుకుని ఒక కుక్కర్లో పట్టండి బోన్స్. 2 లీటర్ల నీళ్లు కలపండి, 2 లీటర్ల నీళ్లు కలిపి దాన్ని